హాయ్ అండి, నేను సాయిబాబా సప్తాహ పారాయణం గురించి చెప్తానని చెప్పి అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను చేశానని చెప్పేసి దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి వీడియోని, అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే అవసరమవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి? లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది కూడా నేను చదివిన పారాయణ పుస్తకం అయితే ఇది. మనం ఈ పారాయణ పుస్తకం ఇదే చదవాలని లేదు, మనకి సాయిలీ అమృతము, గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర అలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి బుక్స్. అయితే నేనైతే ఇదైతే చదువుతాను కొంచెం, అంటే ఇందులో కథలు కొంచెం చిన్నగా ఉంటాయి, మనకి టైం సెట్ని బట్టి వీలుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే వారం రోజులు ఏ రోజు ఏ అధ్యాయాలు చదవాలి అని చెప్పి. సో గురువారం మొదలు పెడితే మళ్ళీ మనకి బుధవారం అయిపోతుంది, అంటే 1 వీక్ 7 డేస్. మొదటి రోజు ఎన్ని అధ్యాయాలు, రెండో రోజు ఎన్ని అధ్యాయాలు అనేది అక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రతి బుక్లో ఉంటుందండి స్టార్టింగ్లో. తర్వాత వచ్చేసరికి ఇది పారాయణానికి అర్హులని, నియమాలని ఉంటాయి. ఇది కామన్గా ఏ వ్రతం కానీ, ఏ నోం కానీ, ఏ పూజ చేసినా ఉండేవే ఉంటాయి. పెద్దగా ఎక్కువగా ఇబ్బంది పడేవేమి ఉండవు. అంటే శుచి శుభ్రంగా చేయాలి, మనసు నిష్కల్మషంగా ఉండాలి, అలాగే అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని తిట్టకూడదు అనే నియమాలు అయితే ఉంటాయన్నమాట. ఈ సప్తాహం అనేది, సప్తాహం పేరులోనే ఉంది కదా, 1 వీక్ చేస్తామండి మనం. ఇది ఒకరోజులో పూర్తి చేసే పారాయణం కూడా ఉంటుంది. అంటే ఇదే పుస్తకాన్ని నేను మామూలుగా నిత్య పూజలాగా రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటాను. ఎప్పుడన్నా మనం ఏదన్నా పని అనుకున్నప్పుడు 1 వీక్ చేయొచ్చు, అంటే గురువారం నుంచి మళ్ళీ బుధవారం వరకు. ఎలా పూర్తి చేయాలనేది చెప్పాను కదా స్టార్టింగ్లో, అధ్యాయాలు ఉంటాయని. అలాగే ఒక రోజులో కంప్లీట్ చేసేవి కూడా ఉంటాయి, అన్ని మొత్తం అధ్యాయాలన్నీ. నేను అది కూడా 2-3 సార్లు చేశానండి, ఒకసారి విజయదశమికి, ఒకసారి గురుపౌర్ణమికి, అలాగా 3 టైమ్స్ అయితే నేను చేశాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు బుక్ మొత్తం కంప్లీట్ చేసేసి. అలాగే ఇది మనం ఏదైనా జర్నీస్కి కూడా తీసుకువెళ్ళచ్చండి. నార్మల్గా శుచిగా శుభ్రంగా ఉంటే చాలు సాయిబాబాకి, ఎక్కువ మడిదడి అక్కర్లేదు. ఇలాగ మనం వారం రోజులు సప్తాహం చేసినప్పుడు మామూలుగా మనం నిత్య పూజ చేసేసుకోవాలి, రోజు దేవుడికి పూజ చేసేటట్టు చేసేసుకుని దీపారాధన అది చేసుకుంటాం కదా. అది చేసుకున్న తర్వాత ఈ బాబాగారి అధ్యాయాలు అయితే చదువుకుని రోజు ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. వారం రోజులు కంపల్సరీగా ఏదో ఒకటి, మీరు ఇంట్లో అయినా చేయొచ్చు, లేదంటే ఏదైనా స్వీట్ అయినా తీసుకురావచ్చు, ఏదైనా పెట్టచ్చు అండి. ఇదే చేయాలని నియమం ఉండదు, కాకపోతే ఇంట్లో చేస్తే మనం గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకుని స్నానం చేసి శుభ్రంగా చేయాలి. అది అందరికీ తెలిసిందే కదా. అలాగే మేము అంటే డైలీ నేను బాబాకైతే పాలు పెడతాము ఇంట్లో. అది కాకుండా ఈ వారం రోజులు ఏదో ఒకటి మీరు పండ్లు పెట్టచ్చు, స్వీట్ పెట్టచ్చు, హాట్ పెట్టచ్చు, ఏదో ఒకటి ఇంట్లో మీకు ఏది వీలు అనుకుంటే అది చేసి రోజుకొకటైతే నైవేద్యం పెట్టాలన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను చాలా వీడియోస్లో, మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఏది చేయకూడదండి. అంటే నేను సప్తాహం చేస్తున్నాను కదా అని మిగిలిన వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి నేనేదో భక్తి ఉన్నట్టు నేను మడిగట్టేసుకుని అక్కడ కూర్చుని అలా చేస్తే బాబాగారే కదండి, ఏ దేవుడు అయితే ఫలితాన్ని ఇవ్వడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలు, అంటే మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చాగే దేవుడి పూజ అయితే చేయాలి. అలాగే లాస్ట్ రోజు బుధవారం రోజు అయితే కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చాను. ఈ హారతి మీరు రోజు అయినా ఇచ్చుకోవచ్చండి, నేనైతే లాస్ట్ రోజు ఇచ్చాను. లాస్ట్ రోజు అంటే బుధవారం అన్నమాట. ఆ రోజు కూడా నైవేద్యంతో పాటు కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చాను. బుధవారానికి పూర్తి అయిపోతుంది కదండి, అప్పుడు నెక్స్ట్ డే గురువారం కూడా ఏదో ఒకటి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలండి. ఆ రోజు కూడా కొబ్బరికాయ కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, హారతి కూడా ఇచ్చుకోవచ్చు. అయితే లాస్ట్ రోజు బుధవారం కానీ, లేదంటే నెక్స్ట్ డే గురువారం చేస్తే మంచిది. సప్తాహం పూర్తి అయిపోయాక నెక్స్ట్ డే గురువారం ఇంట్లో పూజ చేసేసుకుని, మీరు దగ్గరలో ఏదన్నా సాయిబాబా గుడి ఉంటే వెళ్ళొస్తే మంచిదండి. ఇంకా ఆ రోజు కుదిరితే ఎవరికైనా ఏదన్నా సహాయం చేస్తే, అంటే మనం ఏమి ఇంట్లో ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి, వంట చేసి అలా కూడా కదా అలా పెట్టినా మంచిదే. అలా కుదరని పక్షంలో ఎవరికైనా టిఫిన్ చేయమని డబ్బులు ఇచ్చినా కూడా మంచిదే అండి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మానవ సేవే మాధవ సేవ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, ఒకళ్ళని ఇబ్బంది పెట్టి లేదా ఒకళ్ళ నెత్తి మీద రుద్దే మొక్కులు మొక్కి అలా ఏ దేవుడు అయితే మనకి సంతోషించడండి.
ఇక్కడ వారం రోజులు కంప్లీట్ అయిపోయాక గురువారం అయితే మేము దగ్గరలో ముత్యాలంపాడు సాయిబాబా గుడి ఉంది, అక్కడికైతే వెళ్తున్నామండి. సో మనం చేసిన మంచి అంటే చూపించుకోవడానికి కాదు, అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే చెప్పడంలో తప్పులేదు కదా. నేను లాస్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇవి ఏంటంటే, ఇది ఏ మతం ఏ కులం సంబంధించింది కాదు, ఎవరైనా చేయొచ్చు. అలాగే ఎవరిష్ట ప్రకారం వాళ్ళండి, ఇది కంప్లీట్గా మీరు చెయ్యాల్సిందే అనేది కాదు. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒకళ్ళ ఇష్టాన్ని, ఒకళ్ళ మతాలని, ఒకళ్ళ సాంప్రదాయాల్ని ఇంకోళ్ళ మీద రుద్దే ఇది ఎవ్వరికీ ఉండదన్నమాట. అలా ఎప్పుడు చేయకూడదు, ఎవరిష్టం వాళ్ళది. అందుకే చెప్తున్నాను మళ్ళీ, ఇది ఎవరిని ప్రేరేపించేది కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఎలా సప్తాహం చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందని. అంతేగాని మీరు ఇది చెయ్యండి మీకు ఈ పనులు అయిపోతాయి అని ఎవ్వరు ఏ విషయంలో కూడా ఎవరి మీద ప్రెషర్ తేకూడదు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ యాన్ ఇండియన్, యాజ్ ఏ సిటిజన్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరిని ప్రెషర్ పెట్టేది కాదు. అలాగే మనం మొక్కే మొక్కులు కూడా వేరే వాళ్ళ గురించి మొక్కితే మనం తీరుస్తామని మొక్కుకోవాలి, కానీ వాళ్ళతో చేయిస్తామని మొక్కుకోకూడదండి. అది కరెక్ట్ కాదు, ఏ దేవుడు అది హర్షించడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు కనుక ఇది డీటెయిల్స్ ఓకే అంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.